ఎస్. ఇప్పుడు మనము గాంధీ యుగం అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం. ఇంతవరకు మనం ఏంటంటే గాంధీకి సంబంధించినటువంటి పర్సనల్ డేటా చూసాం. గాంధీ గారు ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారికి ఎంతమంది పిల్లలు, వారి భార్య ఎవరు, ఆయన రాసిన పుస్తకాలేంటి, ఆయన ప్రచురించినటువంటి వార్తాపత్రికలేంటి, ఆయనకున్నటువంటి బిరుదులేంటి, ఇవన్నీ కూడా చూసాం మనం. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయోద్యమంలో చేసినటువంటి ఉద్యమాలు, ద ఇన్సిడెంట్స్, ద మూమెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు గాంధీ. ఓకే, UFJ app, SSC GD, Army, Navy, Air Force, Coast Guard and ఇవంటి ఉద్యోగాల కోసం UFJ app లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. మరి భారత జాతీయోద్యమంలో అంటే గాంధీ యుగంలో గాంధీ చేసినటువంటి ఉద్యమాలు ఏంటి, గాంధీ గారి ఉద్యమాలు ఏమున్నాయి, ఇక్కడ ఆయన చేసినటువంటి ఉద్యమాలు, వాట్ ఆర్ ది మూమెంట్స్ డన్ బై ది గాంధీ, రైట్? సో అనఫీషియల్లీ గాంధీ అనఫీషియల్గా ఒక మూడు ఉద్యమాలు చేశారని గతంలో మనం చెప్పుకున్నాం. ఏంటి, ఒకటి చంపారన్ ఉద్యమము, రెండు ఖేడా ఉద్యమము, చంపారన్ ఉద్యమం, ఖేడా ఉద్యమం, మరియు ఇక మూడవది ఏంటిది నాన్న అంటే, సో అహ్మదాబాద్ మిల్స్ లేబర్ ఇష్యూ, అహ్మదాబాద్ మిల్స్ లేబర్ ఇష్యూ అని ఈ మూడు కాన్సెప్ట్స్ మనం చూసాం. వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ త్రీ కాన్సెప్ట్స్ ఇన్ గాంధీ ఎరా. దీస్ ఆర్ అన్అఫీషియల్ మూమెంట్స్ ఆఫ్ గాంధీ. బట్ ఇప్పుడు మనము ఇవన్నీ అన్అఫీషియల్ మూమెంట్స్, ఇప్పుడు గాంధీ యుగంలో గాంధీ చేసినటువంటి ఉద్యమాలు ఏంటి? సో గాంధీ యుగంలో, ఇన్ గాంధీ ఎరా, ఇన్ గాంధీ ఫేస్, వాట్ ఆర్ ది మూమెంట్స్ డన్ బై ది గాంధీ? మరి గాంధీ గారు ఏమేమి ఉద్యమాలు చేశారు అది మనం చూద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ రేపు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడుగుతుంటారు జనరల్గా, గాంధీ గారి ఉద్యమంలో, మరి గాంధీ యుగంలో వచ్చినటువంటి ఉద్యమాలు ఏంటి, వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్, మరి గాంధీ గారు మొదటగా నిర్వహించినటువంటి అధికారిక, ద అఫీషియల్ అన్ అఫీషియల్ మూమెంట్ బై ది గాంధీ. ఓకే, గాంధీ అధికారికంగా చేసినటువంటి ఉద్యమాలు ఏంటో చూద్దాం, ద అఫీషియల్ మూమెంట్స్ ఆఫ్ గాంధీ. ఫస్ట్ వన్, సో సహాయ నిరాకరణ ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము. సో ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్, సహాయ నిరాకరణ ఉద్యమము. మహాత్మా గాంధీ చేసినటువంటి మొట్టమొదటి అధికార అఫీషియల్ ఉద్యమం ఏదంటే సహాయ నిరాకరణ ఉద్యమము. దీన్ని మనం ఇంగ్లీష్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం, నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం, ఇది 1920 నుండి 22 వరకు కొనసాగింది. ద మూమెంట్ వాజ్ కంటిన్యూడ్ ఫ్రమ్ 1920 to 22. దిస్ ఇస్ కాల్డ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమము. అంటే భారతీయులు ఎవరు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించవద్దు అనేదే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్, లేదా సహాయ నిరాకరణ ఉద్యమము. ఓకే, మహాత్మా గాంధీ చేపట్టిన మొట్టమొదటి ఉద్యమము సహాయ నిరాకరణ ఉద్యమము. యూ అండర్స్టాండ్, యూ రిమెంబర్, గాంధీ డిడ్ ది ఫస్ట్ మూమెంట్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, దట్ వాస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, దట్ వాస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో మహాత్మా గాంధీ 1920 ఆగస్ట్ 1 బాంబేలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రకటించాడు. 1920 ఆగస్ట్ 1 బాలగంగాధర తిలక్ మరణించినటువంటి రోజు. ఆగస్ట్ 1 వాస్ ద డెత్ డే ఆఫ్ బాలగంగాధర తిలక్. కాబట్టి సో 1 ఆగస్ట్ 1920 ఫ్రమ్ బాంబే మహాత్మా గాంధీ అనౌన్స్డ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఇది మహాత్మా గాంధీ చేపట్టిన మొట్టమొదటి అధికారిక ఉద్యమము, ద ఫస్ట్ అఫీషియల్ మూమెంట్ ఆఫ్ ద గాంధీ, దట్ వాస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకే, ఎక్కడి నుంచి అనౌన్స్ చేశాడు, బాంబే నుండి ఇతను అనౌన్స్ చేశాడు ఆగస్ట్ 1. ఓకే, సో మరి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కాన్సెప్ట్ను నాగపూర్ జాతీయ కాంగ్రెస్ మీటింగ్లో యాక్సెప్ట్ చేశారు.
ఓకే నాగపూర్ నాగపూర్లో జరిగినటువంటి మరి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని యాక్సెప్ట్ చేశారు ఆమోదించారు గాంధీ గారు పిలుపునిచ్చారు సహాయ నిరాకరణ ఉద్యమము పూర్తిగా నాన్ వయలెన్స్ అహింసాయుతమైన పద్ధతుల ద్వారా జరగాలని చెప్పారు ఓకే నాన్ కోఆపరేషన్ మూమెంట్ మస్ట్ బి డన్ బై నాన్ వయలెంట్ కాన్సెప్ట్ సో అహింసాయుతంగా జరగాలని గాంధీ గారు పిలుపునిచ్చారు కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమము ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో సో ఇది రెండు రకాలుగా ఉంటుంది సహాయ నిరాకరణ ఉద్యమం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు సహాయ నిరాకరణ కార్యక్రమాలు రైట్ సో ఈ సహాయ నిరాకరణ ఉద్యమము రెండు కార్యక్రమాల్లో జరుగుతుంది అన్నమాట రెండు కాన్సెప్ట్లో జరుగుతుంది ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ విల్ బీ కండక్టింగ్ ఇన్ టూ కాన్సెప్ట్స్ ఫస్ట్ వన్ ఏంటి వాట్ ఈస్ ఫస్ట్ వన్ కాన్స్ట్రక్టివ్ మెథడ్ నిర్మాణాత్మకమైన పద్ధతి కాన్స్ట్రక్టివ్ మెథడ్ రెండవది ఏంటిది సో నాన్ కోఆపరేషన్ కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్లలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది ఇందులో నిర్మాణాత్మకమైన విధానాలు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ అంటే నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు అంటే ఇక్కడ చరకాలు పంచడం చరక సో వీల్ సో స్పిన్నింగ్ వీల్ సో చరకాలు పంచడం మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేయడము అంటరాని తరాన్ని వ్యతిరేకించాలనేటువంటి కాన్సెప్ట్ను ప్రచారం చేయడము స్వదేశీ వస్తువుల యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం ఇదంతా కూడా నిర్మాణాత్మకమైనటువంటి విధానము కాన్స్ట్రక్టివ్ మెథడ్ వాట్ ఆర్ ద కాన్స్ట్రక్టివ్ మెథడ్ కాన్స్ట్రక్టివ్ మెథడ్లో మనకేముంటాయి ఫస్ట్ వన్ కాన్స్ట్రక్టివ్ మెథడ్లో మనకు ఫస్ట్ వన్ ఏముంటుందంటే చరకాల పంపిణీ అంటే స్పిన్నింగ్ వీల్ సో చరకాల పంపిణీ జరగాలి అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏముంటుంది మనకి అంటే సెకండ్ కాన్సెప్ట్ స్వదేశీ వస్తువుల ఇంపార్టెన్స్ మూడవది సో మద్యపాన నిషేధము అనేది నాలుగవది అంటరానితనము పాటించకూడదు అంటరానితన నిషేధం అనే కాన్సెప్ట్స్ ఇగో ఇవన్నీ కూడా కాన్స్ట్రక్టివ్ మెథడ్స్ నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతులు నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు రైట్ సో మనకు సహాయ నిరాకరణ ఉద్యమంలో రెండు భాగాలుగా జరుగుతుంది లేదా రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి నిర్మాణాత్మకమైన పద్ధతి రెండవది సహాయ నిరాకరణ పద్ధతి ఫస్ట్ వన్ కాన్స్ట్రక్టివ్ మెథడ్ అండ్ సెకండ్ వన్ నాన్ కోఆపరేషన్ మెథడ్ ఇక సహాయ నిరాకరణలో ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు లాయర్లు విద్యార్థులు వీరందరూ కూడా తమ యొక్క విధులను బహిష్కరించాలి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయకూడదు నాన్ కోఆపరేషన్ పెన్ డౌన్ ప్రోగ్రామ్ నాన్ కోఆపరేషన్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ నాట్ కోఆపరేట్ టు ద గవర్నమెంట్ దే షుడ్ నాట్ డూ ఎనీ వర్క్ దే హ్యావ్ టు సింప్లీ దే హ్యావ్ సిట్ ఇన్ ద ఆఫీసెస్ బట్ షుడ్ నాట్ డూ ఎనీ వర్క్ ఎనీ అఫీషియల్ వర్క్ షుడ్ నాట్ డూ ఎనీ అఫీషియల్ వర్క్ కాబట్టి సో ఫస్ట్ వన్ ఏంటిది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఏ పని చేయరాదు రెండవది లాయర్లు తమ విధులకు రాజీనామా చేయాలి లాయర్లు తమ యొక్క పదవులకు రాజీనామా చేయాలి అది అదేవిధంగా విద్యార్థులు స్కూళ్ళను బహిష్కరించాలి బైకాటింగ్ ఆఫ్ ది స్కూల్స్ కాబట్టి ఇదంతా కూడా సహాయ నిరాకరణ కాన్సెప్ట్ అదేమో నిర్మాణాత్మకమైన కాన్సెప్ట్ సో ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ హావ్ బీన్ గోయింగ్ ఆన్ ది బేస్డ్ ఆఫ్ టూ మెథడ్స్ కాన్స్ట్రక్టివ్ మెథడ్ అండ్ నాన్ కోఆపరేటివ్ మెథడ్ ఓకే సో మరి ఈ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం బ్రహ్మాండంగా జరుగుతుంది భారతదేశం యావత్తు ప్రజలు కూడా ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూమెంట్ సో దిస్ మూమెంట్ హాస్ బీన్ గోయింగ్ ఆన్ ప్రాపర్లీ పర్ఫెక్ట్లీ కానీ సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో ఒక హింసాయుతమైన సంఘటన జరగడం వల్ల మహాత్మా గాంధీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జరుగుతుంది బికాజ్ ఏ వైలెంట్ ఇన్సిడెంట్
because of a violent incident Mahatma Gandhi stopped this non cooperation movement. And what was that violent incident? Okay, mari sahaya nirakarana udyamam brahmandaga jarugutunna kalamlo oka himsayutamaina sanghatana jarigindi aa himsayutamaina sanghatana valla ఈ నాన్ కోఆపరేషన్ ఉద్యమం అనేది సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఆగిపోయింది. అదేంటి అంటే చౌరీ చౌరా సంఘటన. చౌరీ చౌరా సంఘటన, ఈ చౌరీ చౌరా సంఘటన అనేది మనకు 1922 ఫిబ్రవరి 5 జరిగింది. సో 1922 ఫిబ్రవరి 5 ఈ చౌరీ చౌరా అనేటువంటి సంఘటన జరిగింది. ఈ చౌరీ చౌరా అనేది ఒక చిన్న పట్టణము ఉత్తరప్రదేశ్లో యూపీలో గోరఖ్పూర్ డిస్టిక్లో, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనేది ఒక విలేజ్, స్మాల్ టౌన్, సారీ స్మాల్ టౌన్. చౌరీ చౌరా వాజ్ ఏ స్మాల్ టౌన్ ఇన్ గోరఖ్పూర్ డిస్టిక్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఈ చౌరీ చౌరాలో ఒక పీజెంట్ మూమెంట్ జరుగుతుందన్నమాట. పీజెంట్ మార్చ్ అంటే ర్యాలీ, రైతులు ర్యాలీ తీస్తున్నారు. పీజెంట్ ర్యాలీ, ర్యాలీ ఆఫ్ ద పీజెంట్స్, పీజెంట్స్ అంటే ఫార్మర్స్. సో రైతుల యొక్క ర్యాలీ జరుగుతున్న తరుణంలో ఈ రైతుల ర్యాలీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చిందనమాట. ఆ టౌన్లో, చౌరీ చౌరా అనే టౌన్లో ఈ రైతుల యొక్క ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీ పోలీస్ స్టేషన్ వరకు వస్తుందనమాట. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆ ర్యాలీని అడ్డుకుంటారు, పోలీస్ వాళ్ళు ఆ ర్యాలీని అడ్డుకుంటారు. దాంతో పోలీసులకి మరియు రైతులకి గొడవ ప్రారంభమవుతుంది. ఈ గొడవలో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. ఈ లాఠీ చార్జ్లో చాలామంది రైతులు గాయపడతారు. దీంతో కోపోద్రిక్తులు అయినటువంటి రైతులు, ఇక్కడ 22 మంది పోలీసులు ఉంటారు మొత్తం, అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో మొత్తం 22 మంది పోలీసులు ఉన్నారు. ఈ 22 మంది పోలీసులు టోటల్గా భారతీయులే. ఈ 22 మంది పోలీసులను పోలీస్ స్టేషన్లో వేసి, పోలీస్ స్టేషన్కు తాళం వేసి తగలబెట్టేస్తారు. ఆ 22 మంది పోలీసులను పోలీస్ స్టేషన్లో వేసి తగలబెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక హింసాయుత సంఘటన. ఓకే, ఇన్ చౌరీ చౌరా టౌన్ దెర్ వర్ ఏ మూమెంట్ ఆఫ్ ద పీజెంట్, ద ర్యాలీ ఆఫ్ ద పీజెంట్ ఫార్మర్స్. వైల్ ద ర్యాలీ ఈస్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, త్రూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, ద పోలీస్ పీపుల్ స్టాప్డ్ ది ర్యాలీ. బికాస్ ఆఫ్ దట్ రీజన్ the police and peasants farmers they have quarrels, they were little bit quarrels. That's why police started lathi charge. In that lathi charge the farmers were injured, farmers were injured. Then the farmers became serious, they became angry, and they kept these 22, they put these 22 police people in the police station, locked the police station, and they fired police station. In that firing 22 police people died. So this is the painful incidents in non cooperation movement. It was the one of the painful moments, sad moments in Indian national movement, non cooperation movement. దాంతోటి గాంధీ గారు చాలా బాధపడ్డారు. అయ్యో నేను అహింసాయుతంగా జరగాలని చెబితే మీరు హింసాయుత పద్ధతులను అవలంబించారు, హింసాయుత సంఘటనలకు పాల్పడ్డారని గాంధీజీ ఏం చేస్తారు? ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 5. సో ఏప్రిల్ 12 నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ స్టాప్డ్. ఆన్ ఏప్రిల్ 12 నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ స్టాప్డ్. సో దిస్ ఈజ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో వెన్నెవర్ మహాత్మా గాంధీ స్టాప్డ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్స్, వెన్నెవర్ మహాత్మా గాంధీ స్టాప్డ్ దీస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్స్, సో మెనీ నేషనల్ లీడర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ క్రిటిసైజ్డ్ గాంధీ. చాలామంది కూడా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ నిలిపివేసినప్పుడు చాలామంది విమర్శించారు గాంధీని. ముఖ్యంగా ఎవరు, మనకు ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ ఏమంటాడు, ప్రజల ఆశలపై చల్నీళ్ళని చల్లాడు అంటారు. సుభాష్ చంద్రబోస్ హాస్ గివెన్ ద స్టేట్మెంట్ దట్ మహాత్మా గాంధీ ప్రజల ఆశలపైన చల్నీళ్ళు చల్లాడు. ఓకే, అండ్ రెండవది ఏంటంటే ఇది అసమర్థ నాయకత్వానికి గుర్తు అంటారు.
ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు, దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ అనఫిషియంట్ లీడర్షిప్. ఇది ఇన్ఎఫిషియంట్ లీడర్షిప్ కు ఇది ఒక గుర్తు అని చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈ సహాయ నిరాకరణ ఉద్యమము అనేది మధ్యలోనే నిలిపివేయబడింది. కారణం ఏంటి అయ్యా అంటే చౌరీ చౌరా అనేటువంటి ఒక హింసాయుధ సంఘటన జరిగింది అక్కడ ఏరియాలో. దాన్ని బట్టి గాంధీ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ను క్లోజ్ చేశాడు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే మహాత్మా గాంధీ చేపట్టినటువంటి మొట్టమొదటి ఉద్యమము, మొట్టమొదటి అధికారిక ఉద్యమము అదే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్. దీన్నే సహాయ నిరాకరణ ఉద్యమము అంటారు. దీన్నే సహాయ నిరాకరణ ఉద్యమం అంటాము, రైట్? నాన్ కోఆపరేషన్ మూమెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ గారు నిర్వహించినటువంటి మొట్టమొదటి అఫీషియల్ మూమెంట్ ఏదయ్యా అంటే సహాయ నిరాకరణ ఉద్యమము. SSCGD, Army, Navy, Air Force, Coast Guard and event ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో. ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత యుఎఫ్జేకే సొంతం. ఇంకా ఎంతో మందిని ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో SSCGD, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, NDA ఇలా అన్ని డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో యుఎఫ్జే యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా బోధన మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, అసైన్మెంట్స్, ఇంకా మరెన్నో. మీరు మరే ఇతర అకాడమీలో కోచింగ్ తీసుకున్నా సరే మారుతున్న ఎగ్జామ్స్ కు అనుగుణంగా సరైన కోచింగ్ మాత్రం యుఎఫ్జే యాప్ కు మాత్రమే సొంతం. వెంటనే మీ మొబైల్లో ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకుని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416.